డిస్టెన్స్ లో ఉండండి रेलवे क्रॉसिंग इकड़ रेलवे लेवल क्रॉसिंग अंडर ब्रिज की चप्पो इधी प्रांत प्रजलू कावाल चला को इबंधर रहदारी इबंधक नेपथ्य गौरव शासन सब विष्णुगार मैं मुख्यमंत्री गारे को प्राप्त में चला इबंधक रोज ट्राफि इबंधी अट रेलवे स्टेशन प्राप्त वी चला अडंकलना दा तो प्रजलू चला ट्राफि जाम आव इबंधी नेपथ्य मुख्यमंत्री गार दी शांशन जी सुमार आंध्र प्रभु ग्रांट पदे को अलगे रैलवे शाख पद को कल मत इरवल तो मरी ब्रिज की शांशन इवा शंकुस्थापन चसा त्वर में दी पूर्ति अभी एदे चुम्मा इंजनीर्स चुम्मारो आ प्रकार अट्ठी यानी इटी यानी एवर की इबंध लेकिन प्रजर की सौकर्य कल मैं दी एर्पड़ी जी दीन वाल प्रां चुटना मधुरा नगर का पसुपतोड यानी साइबाबा कॉलनी यानी नेताजी कॉलनी इंदिरा कॉलनी लिखर्स कॉलनी अभी अंदर की राबो कल में रेप दी एंत दी कल परम आर नाल मैं पी दी त्वरगत पूर्ति चेयर मैं निश्चय चपा अंत मुझे पार्क अजीत सिंग नगर अजीत सिंग नगर को एमएलए प्राता आ रोज राविंदी रेल कच्ची चूस तरह आ रोज ची एंड मुख्यमंत्री गार दृष्टि की अट एमएलए गार कमीशन गार मैं मेमंदर तस्क्री चाल अत्यवसर चपेन आये स्पदी दी सुमार याबे को दी तो इंक मिगता अंशाल चूस्त याबे को रूपये आ रोज आये प्रकट जी इव जी शांशन जी अंदर भागाने कार्यक्रम से मैं तेजेस्ट प्रभुत् उद्देश्य विजय पटना ये अवसर उजलोरको आ दाने प्रकार चेयर आलोचन तो मरी कार्यक्रम विषयानी मैं चुप्तना इवाले का प्रती ने एक्ड़ो प्राप्त में एदो अभिवृद्धि कार्यक्रम शासन सब प्रांत प्रदूका अवसर गुर्ति ये मरी अड़ो प्रभुत्म कार्यक्रम वस्तु विषयानी
राष्ट्र पुरपालक शाख मंत्रिवर्य बसा सत्यनारायण गारी प्राप्त चिरकाल उठी डिमेंड प्रती नित्यम ईदार वेल मंद प्रजू इबड़ी पैस्थि स्वयं मुनपल शाख मंत्री गार इकड़कोचि चूसी मुख्यमंत्री गारो माला इधी एटना सर मन पंद इरव संबंधी बडजेट मन चयी अच्छी दादापू पदहे नर को रूपये मंजूर चेयर जरिए मंजूर चुने मुनपल शाखा मंत्री गारे मन प्रां मन मधुरा नगर नीचे मन अंदर धन्यवाद चपा अवसर एंकं జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 16 నెలలుగా 15 నెలలుగా విజయవాడ నగర అభివృద్ధి అనేక రకాలుగా సాగుతోంది. ముందుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయంలో వదిలి తెలుగుదేశం పార్టీ వదిలిపోతే దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం కానివ్వండి, పార్కులు అభివృద్ధి చేయడం కానివ్వండి, ఈరోజు రోడ్ల విషయంలోనే 100 కోట్ల రూపాయలు మున్సిపల్ శాఖ మంత్రి గారు జీవో ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇలా నగర అభివృద్ధి గత 5 సంవత్సరాల కన్నా మా 15 నెలల కాలంలో బ్రహ్మాండంగా చేశామని చెప్పను కూడా ఈ సందర్భంగా చెప్తాను. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఎటువంటి ఏ డివిజన్లో అయినా సరే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, తాగునీరు కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, రాబోయే 3 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా విజయవాడ నగర అభివృద్ధి మున్సిపల్ శాఖ మంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలుగుదేశంలాగా ఇక్కడ దీని విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే రైల్వే వాళ్ళు టెండర్స్ పిలవలేదు, మున్సిపల్ డిపార్ట్మెంట్ టెండర్స్ పిలవలేదు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెద్ద శిలాఫలకం వేయడం జరిగింది. ఇంత మోసం చేసి విజయవాడ నగరాన్ని నట్టేట ముంచేసినటువంటి తెలుగుదేశంలో కాకుండా ప్రతి ఒక్క పనిని కూడా మనం ప్రజల అవసరాలని ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు అన్నీ గుర్తించి మనం ముందుకు పోతా ఉన్నాం. అలాగే విజయవాడ నగరంలో 100,000 ఇళ్లని ఇళ్ల స్థలాలని మంజూరు చేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రజల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఏంటి అని చెప్పాను. అట్లాగే దాదాపుగా 4,000 మంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా స్టాఫ్లంతా కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండూ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రి గారి ఆదేశాలు విజయవాడ నగరంలో పనిచేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆదేశంతో ఈ విజయవాడ నగరంలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారి ఆశీస్సులతో మనందరం కూడా ముందుకు అభివృద్ధి చెందాలి, చెందే విధంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ప్రభుత్వంతో ఒక ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అట్ల స్టేట్గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రతి తల్లి సొంత ఇళ్ళతో ఉండాలి అని ఆ కుటుంబాన్ని కోరుకున్న రీతిగా ఆ రోజు ఏదైతే చేశారో దానికి అనుగుణంగా ఆ ఆలోచన అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా పేదలు ఎంతమంది గుర్తించారు. సుమారు 20 నుంచి 25 లక్షల మంది ఉంటారనుకున్నారు. ఎన్రిమోషన్ చేస్తే సుమారు 30 లక్షల వరకు కూడా పేదలు వచ్చారు. వారందరికీ కూడా ఇళ్ల స్థలాన్ని సేకరించాం, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సేకరించాం. కానీ కొన్ని దుష్టశక్తులు, తెలుగుదేశం పార్టీ లాంటి దుష్టశక్తులు ఒక దుర్మార్గమైన ఆలోచనతో పేదవాడికి వచ్చి సొంత ఇళ్ళు ఉండకూడదనే ఒక దృక్పథంతో ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో వారు వచ్చి చిన్న చిన్న సాంకేతికపరమైన అంశాలను తీసుకొని కోర్టులకు పోయి స్టేలు తీసుకొచ్చి పేదవాడి సొంత ఇల్లు లేకుండా మరి చేసి ఆలస్యం చేస్తున్న పరిస్థితిని అందరూ చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కోర్టుల్లో ఆ సాంకేతిక పరమైన అంశాలు బట్టి దాని నుంచి అధిగమిస్తాం. తప్పకుండా ప్రతి పేదవాడికి కూడా సొంత ఇల్లు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన. తప్పకుండా త్వరలోనే అది నెరవేరుస్తూ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే, ఆయన తీసేస్తారని చెప్పలేదే. నా ఆలోచన అయితే వీరి తాలూకు ఆందోళన చూస్తే పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వకూడదు, పేదవాళ్ళు కూడా ఇక్కడ ఉండకూడదు, ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు, ఒకే వర్గం ఉండాలి అని అనుకోవడం వచ్చి చాలా దుర్మార్గం ఆలోచన. అలాంటి ఆలోచనలు ఉన్న ప్రాంతంలో వచ్చి శాసన రాజధాని కూడా ఉండడం సమంజసం కాదు అనేది ఆయన తాలూకు అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తారు. అంతేగాని ఆయన తీసేస్తారని చెప్పలేదే, వ్యక్తపరిచి నేను ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తానని చెప్పారు. ఎందుకంటే సమాజం వ్యవస్థ అంటే అందరం మన ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిస్తేనే వ్యవస్థ అవుతుంది, అందరూ కలిస్తేనే సమాజం అవుతుంది.
అంతేగాని ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలి ఒకే వర్గం ఉండాలి అంటే అది వ్యవస్థ కాదే అది కాదు రాజధాని 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 అంటే అందరికి 5 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం 13 జిల్లాలకి ప్రాంతాలకు సంబంధించిన అంశం కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తూ ఆయన మాట్లాడారు తప్పించేం కాదు దానికి ఉద్దేశాలు దురుద్దేశాలు ఆపాదించుకుంట అందులో ఉన్న అంశాన్ని తీసుకొని ఆయన తాలూకా అంశాన్ని తీసుకొని 10 మందికి పనికి రావాలి 10 మందికి మేలు జరగాలి 10 మంది ఇన్వాల్వ్ అవ్వాలి అనేది మా మంత్రి గారి తాలూకా ఆలోచన కోరిక అంటే సార్ ఇళ్ల స్థలాలకు అడ్డుపడితే మేము కూడా శాసన రాజధానికి అడ్డుపడతా ఉన్నారు సార్ ఆ ఇళ్ల స్థలాలకు గనుక అడ్డుపడితే అమరావతి రైతులకు గనుక అడ్డుపడితే మేము శాసన రాజధాని అక్కడ లేకుండా అడ్డుపడతా అని చెప్పేసి మంత్రి ఏమో నాకు తెలియదు మీరు చెప్తున్నారు అదే చెప్తా నేను ఇప్పుడు చెప్పింది అదే భాషలో మీరు అర్థం చేసుకుంటే నేను ఇప్పుడు చెప్పింది అదే నేను చెప్పినంత మీరు మళ్ళీ క్లిప్పింగ్ ఒకసారి చూసుకోండి నేనేం చెప్పింది తెలుస్తుంది ఓకేనా బాయ్ సీ